హలో అండి, హాయ్ అండ్ వెల్కమ్ టు క్రాఫ్టీ ఫింగర్స్. ఈరోజు మన ఛానల్లో డబ్బుల్ దాచుకునే డిబ్బీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడ్డానికి వుడెన్ బాక్స్లా కనిపిస్తున్న ఈ డిబ్బీ కార్డ్బోర్డ్ బాక్స్తో చేసింది. దీనికోసం మీరు ఏ సైజ్ కార్డ్బోర్డ్ బాక్స్ అయినా తీసుకోవచ్చు. మీకు ఎంత సైజ్ డిబ్బీ కావాలనుకుంటున్నారో అంత సైజ్ కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకోండి. నేను దీన్ని జెస్సోతో పెయింట్ చేసుకుంటున్నాను. జెస్సో అనేది పెయింట్కి ప్రైమర్లా యూజ్ అవుతుంది. ఒకవేళ ఇలా ప్రైమర్ వేసుకోకపోతే పెయింట్ అనేది డ్రై అయిన తర్వాత ఈజీగా ముట్టుకోగానే ఊడిపోతుంది అన్నమాట. సో ఇలా ఊడిపోకుండా ఉండడానికి మనం ఈ ప్రైమర్ వేసుకుంటున్నాము. సో చూసారు కదా, దీన్ని కంప్లీట్గా పెయింట్ చేసేసుకున్నాను. ఈ డిబ్బీకి డబ్బులు వేసుకోవడానికి హోల్ ఉంటుంది కదా, దాన్ని మార్క్ చేసి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డబ్బాకి బ్రౌన్ ఎక్రిలిక్ పెయింట్ వేస్తున్నాను. ఈ బ్రౌన్ ఎక్రిలిక్ పెయింట్ అనేది ఒకటే సింగిల్ కోట్ వేసుకోండి. రెండు మూడు లేయర్స్ వేసుకుంటే వుడెన్ ఫినిష్ అనేది రాదు. సో వెనకట్ల వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల సింగిల్ కోటింగ్ వేస్తే ఇది వుడెన్ ఫినిష్లా కనిపిస్తుంది. బాక్స్ని హాట్ గ్లూతో సీల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎంటీ 3D అవుట్లైనర్ డబ్బాలో వైట్ ఎక్రిలిక్ పెయింట్ పోసుకుంటున్నాను. దీనివల్ల ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు. ఇదే డిజైన్ని మీరు కావాలంటే బ్రష్తో కూడా వేసుకోవచ్చు. కానీ బ్రష్తో వేసేదానికన్నా ఈ 3D అవుట్లైనర్తో చాలా ఫాస్ట్గా పెయింట్ చేయడం అనేది అవుతుంది. మొదట్లో మనం కార్డ్బోర్డ్ బాక్స్కి ప్రైమర్ వేసుకున్నాం కదా, దాన్ని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ ఫెవికాల్ని మిక్స్ చేసి ఆ మిక్స్చర్ని కూడా మీరు ప్రైమర్గా అప్లై చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన డిజైన్ని డ్రా చేసుకోండి. చూసారు కదా, సైడ్స్ కూడా ఇలా డిజైన్ డ్రా చేసుకోవాలి. నేను మొత్తం అన్ని సైడ్లు డ్రా చేసేసాను కంప్లీట్గా. చూసారు కదా, మన డిబ్బీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోదు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.